Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విషయం పవన్కి ఎంతకాలానికి తెలిసి వచ్చిందా? జనాలు అనుకుంటేనే తాను ముఖ్యమంత్రి అవ్వగలను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇంతకాలానికి జ్ఞానోదయమైంది. ఇంతకాలం వచ్చే ఎన్నికలలో తాను ముఖ్యమంత్రిని అయిపోతానని ఒకసారి జనసేనే అధికారంలోకి రాబోతోందని మరోసారి చెప్పారు. అంతకుముందు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఎలాగవుతారో చూస్తానని ఛాలెంజ్ చేశారు. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనేయను అంటూ బల్లగొద్దకుండా చెప్పారు. అలా ఛాలెంజ్లు చేసి చివరకు బొక్కబోర్లా పడ్డారు. జగన్ గెలిచినా అంతకుముందు చంద్రబాబు నాయుడు గెలిచినా అంతా జనాల చేతుల్లోనే ఉందన్న విషయం పవన్ మర్చిపోయారు. 2014లో చంద్రబాబుకు అధికారం అప్పగించాలని జనాలు అనుకున్నారు, ఓట్లేసి గెలిపించారు. 2019లో చంద్రబాబు అవసరం లేదని అనుకున్నారు, జగన్కు ఒక అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకనే చంద్రబాబును ఘోరంగా ఓడగొట్టి జగన్కు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ను ఓడించారు. అంటే అర్థమేంటి? ప్రజాప్రతినిధిగా పవన్ అవసరం లేదని జనాలు డిసైడ్ అయినట్లే కదా. జగన్ అనుకుంటే సీఎం కాలేదు, చంద్రబాబు అధికారంలో ఉండేందుకు ఎంత ప్రయత్నించినా ఉండలేకపోయారు. గెలుపు మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో రెండు చోట్ల నామినేషన్ వేసిన పవన్కు రెండు చోట్ల మాడు పగిలింది. అంటే ఒకళ్ళని ఓడించినా మరొకళ్ళని గెలిపించినా ఇంకొకళ్ళని రెండు చోట్ల ఓడగొట్టినా అంతా జనాల ఇష్ట ప్రకారమే జరిగిందన్న విషయం పవన్కు ఇప్పటికి అర్థమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, జనాలు అనుకుంటేనే ఏమన్నా జరుగుతుంది. అంతేకాని నేను తురుముఖానని, నేను అంతటోడిని ఇంతటోడిని అని ఎవరికి వాళ్ళు ఎంత విర్రవీగినా అంతా సొల్లు మాత్రమే. మొత్తానికి ఇంతకాలానికి పవన్కు నేను అనుకుంటే అనే దశ దాటి ప్రజలు అనుకుంటే అని చెప్పారంటే ప్రజాస్వామ్యంలోని మర్మం అర్థమైనట్లుంది. మొన్న చంద్రబాబును ఘోరంగా ఓడగొట్టిన జనం జగన్ను సీఎం చేశారు. రేపటి ఎన్నికలలో జగన్ అవసరం లేదని అనుకుంటే ఓడగొట్టి పవన్నో లేకపోతే ఇంకెవరినో సీఎం కుర్చీలో కూర్చోబెడతారనడంలో సందేహం లేదు.